అభివృద్ధి పనిలో కక్కుర్తి చూపించి కాస్తో కూస్తో పక్కకు నెట్టుకునే వారిని చూశాం. చచ్చిన వారి పేర్లపై ప్రభుత్వ పథకాలను దొబ్బితిన్న వారిని చూశాం. కార్పొరేషన్ అండతో అక్రమాలకు పాల్పడి లక్షలు గడించిన వారిని చూశాం. అది గతం. అభివృద్ధి పదంలో ఒంటి చేత్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రన్న పాలనలో అభివృద్ధి పనులను భ్రష్టు పట్టిస్తున్న వారిని చూపించబోతున్నాం. సీసీ రోడ్డు అభివృద్ధి పను పైప్ లైన్ల మరమ్మతో కాదిది. చచ్చిన తర్వాత పూడ్చి పెట్టే మైదానం ఇది. దీన్నే బరేల్ గ్రౌండ్ అంటారు. బరేల్ గ్రౌండ్ల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కార్పొరేషన్ అధికారుల నేతృత్వంలో వీటి పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. కాసుల కోసం కక్కుర్తి పడే కొందరు కార్పొరేషన్ అధికారులు శవాలను పూడ్చిపెట్టే శ్మశానాల అభివృద్ధి పేరుతో లక్షలు గడిస్తున్నారు. అక్రమ మార్కుల చేతుల్లో అభివృద్ధి పనులు పెట్టి వారి వాటా వారు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు. పాలనా పరంగా ఎటువంటి అవరోధాలు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పే మాటకు తూట్లు పొడుస్తున్నారు. మీరు చూస్తున్న ఈ ప్రాంతం గుంటూరు ఆనందపేట సమీపంలోని ముస్లిం బరేల్ గ్రౌండ్ మైదానం. ఇక్కడ జరుగుతున్న చిన్నపాటి పనులైనా ప్రభుత్వ రికార్డులో అవి చాలా పెద్ద పనులుగా ఉంటాయి. బరేల్ గ్రౌండ్ సుందరీకరణ నేపథ్యంలో ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనుల కోసం గుంటూరు కార్పొరేషన్ ప్రతి ఏటా టెండర్లు పిలిచి పనులు చేపించేది. గత ఏడాది కూడా అలానే జరిగింది. ఈ ఏడాది మాత్రం కార్పొరేషన్ అధికారులు కొందరు కక్కుర్తి పడి ఏకంగా బాక్స్ టెండరింగ్ వేయించారు. కాంట్రాక్ట్తో కుమ్మక్కై లక్షలు చేతులు మార్చారు. సుందరీకరణ పేరుతో లక్షల ప్రభుత్వ ఖజానాకు దొడ్డి దారిన గడించారు. టెండర్ పాడింది ఓ కాంట్రాక్టర్ అయితే ఆ పనులు చేపిస్తుంది మరో కాంట్రాక్టర్. ఇదంతా ఓ ఎత్తైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వేసే బాక్స్ టెండర్ మరో ఎత్తు. టెండర్లు పిలవాలన్నా వాటి విధి విధానాలపై పూర్తి పర్యవేక్షణ ఎస్సీ పైనే ఉంటుంది. అలాంటి ఎస్సీ మాత్రం ఈ విషయంపై భలే సమాధానం ఇస్తున్నారు. అధికారి హోదాలో ఉండి తనకు తెలియదంటున్నారు. టెండర్ పాసింగ్కు ఖచ్చితంగా ఎస్సీ ఆమోదం ఉండాలి. గతంలో ఉన్న ఎస్సీ ఆమోదం మాత్రమే చేశారు. ఇప్పుడున్న ఈయన తప్పించుకునేందుకు ఇలా బదులు చెప్తున్నారు. బరేల్ గ్రౌండ్కి సంబంధించి ఒక టెండర్ పడింది సార్. రెగ్యులర్ గా ఎప్పుడు ఈ టెండరింగ్ ద్వారానే టెండర్లు పిలిచేవాళ్ళు. ఈసారి బాక్స్ టెండర్ ఎందుకు వేశారు? బాక్స్ టెండర్ వేసినట్టున్నారు ఈసారి. బరేల్ గ్రౌండ్కి ఎస్టిమేట్ కాస్ట్ ఎంత? 8.5 lakhs అనుకుంటా సార్. 8.5 కి అసలు 5 లక్షల లోపు అయితే బాక్స్ టెండర్ పడుతుంది? లేదు సార్, రెండు బరేల్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా మైనార్టీసీ, రెండింటికి నేను చూసి మాట్లాడతాను. ఇంకా నాకు తెలియకుండా నేను మాట్లాడకూడదు సార్. సార్ నేను చూసి అసలు ఏంటి ఎందువల్ల పెట్టారు ఏంటి అనేది. ఎందుకంటే 5 లక్షల లోపు అంటే బాక్స్ టెండర్ పెట్టచ్చు, కానీ 5 లక్షల దాటితే పెడతాను లేదు. అదే సార్. సో ఐ విల్ పేరెంట్ ఇఫ్ కాదు ఏమన్నా అటువంటి ఇష్యూ ఉంటే నేను సెట్ రైట్. ఓకే సార్. అంటే 4 o'clock ఏమైనా అందుబాటులో ఉంటారా సార్? నేను చూడాలి కదా. నేను అది అసలు చూసి ఏంటి సార్ చూడగానే నేను ఎట్లా మాట్లాడతాను, నేను మాట్లాడాను కదా. సార్ సార్ ఏ బరీల్ గ్రౌండ్స్ ఎక్కడ? ఒకటి ఆనందపేట ముస్లింది సార్, ఇంకోటి పాత గుంటూరు 3rd division ఒకటి ఉంది కదా, బిసైడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనుకుంటారు. నిజానికి టెండర్లపై పూర్తి అవగాహన, పనులపై పర్యవేక్షణ ఉంచాల్సిన అధికారులు ఈ విషయంపై మాట్లాడేందుకు మాత్రం 4 ఖర్చుకుంటున్నారు. టెండర్లు ఎవరికి దక్కింది, పనులు ఎవరు చేస్తున్నారన్న విషయంపై అస్సలు క్లారిటీ లేదు. కనీసం వారికి అవగాహన లేదు. పని మాత్రం జరిగిపోతున్నట్లు చూపిస్తున్నారు. బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు. చెప్పండి. ఏం లేదు సార్, ఈ బరేల్ గ్రౌండ్ ముస్లిం బరేల్ గ్రౌండ్కి సంబంధించి బాక్స్ టెండర్లు పడింది కదా రెండు. అవును సార్. ఈ టెండర్ వేసిన ఆయన వ్యక్తి ఎవరు సార్? అంటే కాంట్రాక్ట్ హోల్డర్ అంటే సెక్షన్ సార్? సెక్షన్ ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఒకటి అవును అనిత్ గారి సెక్షన్, తర్వాత మధు గారిది, రెండు. అవునవును. మీకు ఏది కావాలి? రెండు కావాలి సార్, రెండింటికి ఒక సింగి పేర్లు కావాలి. రెండింటికి ఎవరు వేశారు అని? బిఆర్సీ వచ్చేసి అభిద్ గారు. అభిద్ గారు, ఓకే. దీనికి వచ్చేసి ఎస్ వెంకట సుబ్బయ్య. అంటే అభిద్ గారు టెండర్ ఆయన పేరు మీదే ఉంది టెండర్ అది.
అభిజ్ గారి పేరు మీద ఒక టెండర్ ఉంది, ఒకటి వెంకట సుబ్బయ్య గారి పేరు మీద ఒక టెండర్ ఉంది, అంతేనా సార్? బిఆర్ మధు గారి వెంకట సుబ్బయ్య అండి. ఓకే, ఒక్క నిమిషం బిఆర్ సీడ్ మీద కరెక్ట్ మరి కనుక్కుంటాను, అభిజ్ గారే అనుకుంటున్నాను. గుంటూరు మొత్తం మీద ఇదే పెద్ద బరెల్ గ్రౌండ్. మృతి చెందిన ముస్లింల అంత్యక్రియలు ఇక్కడే జరుగుతాయి. ఇలాంటి బరెల్ గ్రౌండ్లు గుంటూరు తూర్పులో రెండున్నాయి. ఒకటి పాత గుంటూరులో ఉంటే మరొకటి ఆనందపేట సమీపంలో ఉంది. ముస్లిం పెద్దల పండగగా పిలువబడే షబ్ బరాత్ మరో 3 రోజుల్లో ఉంది. ప్రతి ఏటా వచ్చే ఈ పండగ ఈసారి ఏదో అత్యవసరంగా వచ్చినట్లు బాక్స్ టెండరింగ్ వేసి మరీ కాంట్రాక్ట్ ఇచ్చేశారు మున్సిపల్ అధికారులు. మైనార్టీలపై ప్రేమ చూపించారనుకుంటే పొరపాటే, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్పై ప్రేమ చూపించే ఇదంతా చేశారు. 2 బరెల్ గ్రౌండ్లకు గాను 8 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చారు. పెద్ద బరెల్ గ్రౌండ్ 4.50 లక్షలు అయితే చిన్నదిగా ఉండే మరో బరెల్ గ్రౌండ్ 2.50 లక్షల చొప్పున టెండర్లు వేశారు. 2-3 లారీల మట్టి తరలించి 40 నుంచి 50 లారీల లెక్కలు చూపిస్తున్నారు. లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి బిల్లులు పొందుతున్నారు. రెగ్యులర్ గా ఎప్పుడు ఈ టెండరింగ్ పెట్టేవాళ్ళు, ఈసారి ఎందుకు బాక్స్ టెండరింగ్ చేయాల్సి వచ్చింది? బాక్స్ టెండర్ అబ్జెక్షన్ పెట్టారంట, నేను కదా ఆఫీసర్ పెట్టేది. ఆఫీసర్లే పెడతారు సార్ సహజంగా. ఇప్పుడు ఆ బాక్స్ టెండరింగ్ లో వాళ్ళు ఇచ్చినట్టుగా క్వాలిటీ క్వాంటిటీ చూస్తున్నారా మీరు? క్వాంటిటీ లేకుండా అడిగి చేస్తారు, క్వాంటిటీ ఉంటేనే కదా రేపు చూసేది. క్వాంటిటీ వస్తు చదువు చూస్తారు కదా అక్కడ, ఆల్రెడీ ముందుగా మా కుర్రుడు కూడా చూస్తున్నాడుగా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఆ విధంగానే పనులు చేస్తున్నారు. పక్క. ఇప్పుడు ఈ టెండర్ ఎవరి పేరు మీద ఉంది సార్? వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య, ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ ఆబిద్ అని ఆయన అక్కడ ఏం చేస్తారు సార్? వర్క్ అక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు ఇప్పుడు అక్కడ ఎవరు ఆబిద్ అనే వ్యక్తి కానీ పనులు చేపించే పరిస్థితులు అయితే లేవు. అసలు సంబంధం లేదు. న్యూస్ ఇండియా టీవీ కథనాలకు మైనార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీకి చెందిన మైనార్టీ నేతలు బరియల్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. కేవలం 2 కార్మికులను పెట్టి కాంట్రాక్ట్ ప్రపోజల్ కు విరుద్ధంగా పనులు జరుగుతుండడాన్ని గమనించిన మైనార్టీ నేతలు కాంట్రాక్ట్ తీరును తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం బాక్స్ టెండర్ వేయటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజ సేవ అంటూ నీతులు చెప్పుకునేవారు స్వశానాల నిధులు కూడా కాజేస్తున్నారని, తన వర్గానికి చెందిన కాంట్రాక్టర్ కు బాక్స్ టెండర్ ఇప్పించి తనకేమీ తెలియదంటూ మౌనం పాటిస్తున్నారన్నారు. బరియల్ గ్రౌండ్ సుందరీకరణలో ఎటువంటి లోపాలు ఉన్నా ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మైనార్టీ నేతలు చెప్పారు. పండగ సందర్భముగా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి తూర్పు ఇన్ఛార్జ్ మద్దాల గిరి గారు, మాజీ మంత్రివర్గ మహమ్మద్ జాని గారు, హిదాయత్ గారు, మేమందరం కలిసి కలవడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే 8 లక్షల రూపాయలు పాతగుంటూ శ్మశానానికి, సంగకుంటూ శ్మశానానికి 8 లక్షల రూపాయలు టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్లో శ్మశానంలో 100 బళ్ళు మట్టి తోలాల్సి ఉంది, దాంట్లో 20 బళ్ళు మట్టి తోలి కాంట్రాక్టు చేతులు తుడుచుకుంటున్నారు. అదేవిధంగా 100 బళ్ళు మట్టి కంపల్సరీ పెద్ద శ్మశానం తోలాలా, 50 బళ్ళు పాతగుంటూ శ్మశానం తోలాల్సి వస్తుంది. లేని పక్షంలో ఏఈ గారికి కానివ్వండి, కాంట్రాక్ట్ కానీ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. పర్యవేక్షణ కూడా ఎవరు చేయట్లేదు. ఈ పర్యవేక్షణ కూడా ఇక్కడ ఏఈ కానీ వాళ్ళ అటెండర్లు కానీ ఎవరు కానీ పరీక్షణ చేయట్లేదు. అవకతవకలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రి మహమ్మద్ జాని గారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ గారు మేమందరం కలిసి దాన్ని తనిఖీ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇటువంటి అధికారి ఎవరు లేరు, అవకతవకలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ కమిషనర్ కొట్టమన్నది. ఈ నెల 11వ తేదీన షబ్ ఎ బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది ముస్లింలు తమ పెద్దలకు నివాళులు అర్పించడానికి కబ్రస్తాన్ ముస్లిం శ్మశాన వాటికని సందర్శిస్తారు. అదొక పవిత్ర కార్యక్రమంగా, సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్యక్రమంగా చాలామంది ముస్లింలు దీన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వారిని మేము ఈ గుంటూరు ఈస్ట్లో ఉన్న సంగడిగుంట పాత గుంటూరు కబ్రస్తాన్కి అభివృద్ధి చేయాలని, లో లెవెల్గా ఉన్న చోట మట్టిని తోలించి లెవెల్ చేయమని తెలుగుదేశం పార్టీ తరఫున కమిషనర్ గారిని కోరాము. కమిషనర్ గారు వెంటనే స్పందించి లో లెవెల్ ఉన్న చోట మట్టిని తోలి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చే వారికి లైటింగ్ ఏర్పాట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని కూడా ఆదేశించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరం ఈస్ట్లో ఉన్న 2 కబ్రస్థానాల్లో కూడా
లో లెవెల్ని లెవెల్ చేసే చదును చేసే మట్టితోని చదును చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక ఆరోపణ వచ్చింది, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ మొత్తం 8 లక్షలకు పైబడి దీనికి ఎమర్జెన్సీ వర్క్ కింద టెండర్ వేశారని, ఆ వర్క్ 8 లక్షలు ఇక్కడ వెచ్చించాల్సి ఉన్నా కూడా పై పనులు మాత్రమే చేస్తున్నారని, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం కానీ లో లెవెల్ని లెవెల్ చేసే కార్యక్రమం కూడా చేయట్లేదని చెప్పి ముస్లింల తరపు నుంచి ఆరోపణ వచ్చిన వెంటనే పెద్దలు మాజీ మంత్రి వర్యులు మహమ్మద్ జానీ గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకువెళ్ళాం. వారు స్వయంగా నేను పరిశీలిస్తానని చెప్పి స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షౌకత్ గారు మేము ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ సందర్భంగా మేము కమిషనర్ గారిని కోరుతున్నాం, ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా ముస్లింలు భావిస్తారు, దీంట్లో కూడా అవినీతికి పాల్పడితే అది సహించరాని విషయం, ఎవరైనా సరే దీనికి పూర్తి పారదర్శకంగా చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇస్తున్న ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యే విధంగా పూర్తి స్థాయిలో కబ్రస్తాన్ ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో, లేకపోతే బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరుతున్నాం. ఇక్కడ పని మాత్రం కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగటం లేదు. నామ్స్ ప్రకారం పల్లపు ప్రాంతాన్ని చదును చేసి లో లెవెల్ని లెవెల్ చేయాలి, కానీ అన్నీ కూడా ఇక్కడ శ్మశానంలో కబర్లని పైపైన పూత పూసే పని మాత్రమే చేస్తున్నారు. ఇది కూడా నామ్స్కి విరుద్ధం. కాబట్టి మేము కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. పెద్దలు మాజీ మంత్రి గారు కూడా ఆయన స్వయంగా పరిశీలించడానికి ఇక్కడికి వచ్చేశారు. వారి ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. దీని వెనుక ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.